రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్గా తర్వాత వైసీపీ సానుభూతిపరుడిగా ఉన్నాను తప్ప నేను మొన్నటి దాకా ఓకే వాళ్ళకి నేను ఇష్టం లేదో నాకు వాళ్ళు ఇష్టం లేదో తప్పలేదు కానీ వాళ్ళు మా ఛాంబర్ మీటింగ్లు మా ఛాంబరు మా సినిమా ఫీల్డ్ మీటింగ్స్ కూడా ఎఫ్డీసీలో కూడా మమ్మల్ని పిలకపోవడం వల్ల మామూలుగా ఏమైనా కార్యక్రమాలు వచ్చినా కూడా మమ్మల్ని పక్కన పెట్టడం వల్ల నేను మనస్తాపం చెందాను. వాళ్ళు మనల్ని వద్దనుకుంటున్నారు అనుకున్నాము, అలాగే అయిపోయింది. అలాగే ఎఫ్డీసీ చైర్మన్ కూడా మన పోసాని కృష్ణమూర్తి గారికి ఇవ్వడం, అలాగే ఆయన ఫైబర్ నెట్కి చీఫ్ గెస్ట్గా రామ్ సత్యనారాయణ గారిని పెళ్ళడం, మాకు ఏమి ఇంటిమేషన్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఓకే మనల్ని దూరం పెడుతున్నారని మనం అర్థం చేసుకున్నాం. మమ్మల్ని బయటకు తోశారు, వద్దు అనుకుంటున్నారని అర్థమైంది. కనుక దానికి మనం కూడా దూరంగా ఉండి వద్దనుకున్నాం. తెరమోసి విజయసాయిరెడ్డి గారు ఏదో నట్టికుమార్కి 3 ఓట్లు కూడా రావు, ఏ తప్పలేదు, నా 3 ఓట్లు రాకపోవచ్చు కానీ 3 ఓట్లు నా వల్ల పోవండి. అది పోసాని కృష్ణమూర్తి వల్ల 3 ఓట్లు పోతాయి కానీ నట్టికుమార్ వల్ల 3 ఓట్లు రాకపోవచ్చు, పోవడం అంటే ఉండదు. అది మాత్రం అది విజయసాయిరెడ్డి గారు గుర్తించుకోవాలి ఫస్ట్. ఇంకోటి అయితే ఈరోజు నేను ఏంటంటే ఏం లేదు, మొన్న అయితే నేను హాస్పిటల్లో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నేను ఆయన అరెస్ట్ని ఖండించాను. ఎందుకు ఖండించానంటే 73 సంవత్సరాల వయసు వ్యక్తి, 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఇంత అన్యాయంగా మీరు అరెస్ట్ చేసి 50 గంటలు ఆయన తిప్పి తీసుకురావడం, ఆయన అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కాదు అనేది. కేసులుంటే కేసులు అందరి మీద ఉంటాయి, కేసులు ఎదురుంటే యాజ్ పర్ రూల్ జ్యుడిషియల్ ప్రకారం లా ప్రకారం చూసుకోవాలి తప్ప ఈ విధంగా కక్షపూర్వతం కాకూడదు అన్న ఒక ఆలోచనతో నేను అది చేయడం జరిగింది. అలాగే నేను సినిమా ఫీల్డ్లోగా ఇంకా అక్కడి నుంచి నేను ఆయనకు చంద్రబాబు నాయుడు గారి కష్టకాలంలో సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. కొంతమంది మంత్రులు బూతులు తిడుతూ ఉంటే దాన్ని మనం ఖండించడం కూడా జరిగింది. ఇవన్నీ దానికి మరి దానికి నిమిత్తమో మళ్ళీ వ్యూహం సినిమా నేను ఆపలేదండి. వ్యూహం సినిమా సెన్సార్ వాళ్ళు అప్లై చేశారు, యాజ్ రూల్ సెన్సార్ రూల్ అండ్ గైడ్లైన్స్ని నేను గుర్తు చేశాను. గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆపింది, కోర్టు వారు ఎందుకు ఆపారు, దాన్ని గైడ్లైన్స్ని గుర్తు చేస్తూ ఇప్పుడున్న ఎలక్షన్ సమయంలో ఈ సినిమాని మా డూప్ చంద్రబాబు గారు, డూప్ సోనియా గాంధీ గారు, డూప్ పవన్ కళ్యాణ్ గారు వ్యంగ్యంగా మొత్తం టోటల్గా ఒక అధికార పక్షానికి పనికొచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా, ఆఫ్టర్ ఎలక్షన్ ఇది రిలీజ్ అయ్యేటట్టు చేయవలసిందిగా ఇప్పుడు గత ఉన్న ఏదైతే ఉన్న ఆర్డర్స్ ఉన్నాయో దాన్ని కోర్ట్ చేస్తూ పెట్టడం జరిగింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఎలక్షన్ ఆర్సీకి రిఫర్ చేశారు. ఎలక్షన్స్ ఎన్నికే మన సంసార్ వారు ఆర్సీకి రిఫర్ చేస్తే ఆర్సీ వారు జీవిత రాజశేఖర్ గారు ఆర్సీ చూడాలి. ఓకే, జీవిత రాజశేఖర్ గారు గతంలో వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు కూడా సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు గవర్నమెంట్ ఒత్తిడి వస్తుంది, ఈజ్ అ పొలిటికల్ లీడర్ అండ్ బీజేపీలో ఉంది కనుక బీజేపీ అన్నా వైసీపీ అన్నా బీఆర్ఎస్ అన్నా ఒకటే కాబట్టి అది కంపల్సరీ ప్రతిపక్షానికి నష్టం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు పెట్టి వ్యంగ్యంగా ఉన్నాయి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, అలాగే మరి సోనియా గాంధీ గారు నేషనల్ అంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ వేదిగా పోటీ చేస్తున్నా కూడా ఓటు ఒక్క ఓటు పోయినా నష్టం కలుగుతుంది ఈ సినిమా వల్ల. కాబట్టి ఈ సినిమాను ఆఫ్టర్ ఎలక్షన్స్ పెట్టండి, ఇది క్షుణ్ణంగా ఆమె ఉండకూడదు, ఇస్ ద నా పొలిటికల్ లీడర్స్, ఆమె పొలిటికల్లో ఉంది కాబట్టి ఈ సినిమా చూడటానికి ఆమెను పక్కన పెట్టి నాన్ పొలిటికల్ లీడర్స్తో అండ్ ఐఏఎస్ అండ్ ఐఆర్ఎస్ అండ్ ఐపీఎస్ అండ్ డాక్టర్స్ అండ్ ప్రొఫెసర్స్ అండ్ మొత్తం పొలిటికల్ కాకుండా చూసి క్షుణ్ణంగా పరిశీలించి లాండ్రాయిడ్ ప్రాబ్లం రాకుండా ఏమి ఇబ్బంది రాకుండా ఎవరికి వ్యంగ్యంగా చూసిన దాని మీద నిర్ణయం తీసుకోవాలని చైర్పర్సన్ గారికి లెటర్ రాయడం జరిగింది. అంతే తప్ప డిసైడెడ్ ఈజ్ ఆల్రెడీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఏ సర్టిఫికేట్ ఆ యూ సర్టిఫికేట్ ఆ యూఏ అనేది ఇది ఆల్రెడీ సెన్సార్ గైడ్లైన్స్ ప్రకారం చేస్తారు. ఇది నాకేమీ సంబంధం ఉండదు, మేము ఒక అనుమానం ఉన్న ప్రకారం మేము తరపు నుంచి మాకు ఏదైతే ఉందో నేను పెట్టడం జరిగింది. ఇక్కడ అయిపోయింది. ఇంకా నా పర్సనల్ అంటారా, నాకు ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ గారు నాకు ఏదైతే పేమెంట్స్ ఇవ్వాలో నా సినిమా నా పేమెంట్ ఇవ్వకుండా సినిమా రిలీజ్ చేయడానికి అవ్వదు, దాంట్లో నో డౌట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కోర్టులో ఆయన కాంప్రమైజ్ అయ్యి ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చాడో ఏదైతే చెక్కులు ఇచ్చాడో ఏదైతే మొత్తం టోటల్గా ఇచ్చాడో ఆయన అస్యూరెన్స్ లెటర్లు ఏమి ఇచ్చాడో దానికి ఆల్రెడీ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి. ఆల్రెడీ ఏదైతే కోర్టులో ఇచ్చిందంతా కోర్టు హైకోర్టులో కాంప్రమైజ్ అయిందంతా మొత్తం టోటల్గా ఆయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి అడ్వకేట్ సమక్షంలో మేము పాస్ అయిన అమౌంట్కి ఆయన అనుకున్నాడు ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి దాని మీద నేను కోర్టుకు వెళ్తాం. మా కోర్టులో మా అకౌంట్ వరకు యాజ్ పర్లా మా డబ్బు వైట్ అమౌంట్ అది, మా డబ్బు మేము వసూలు మా డబ్బు మేము అడుక్కుంటున్నాం, మేము ఇంకొకరి డబ్బు మేము అడగట్లా. అది అర్థం చేసుకోవాలి. దానికి వైసీపీ వాళ్ళకి ఎందుకు ఈ బాధ?
నువ్వు వైసీపీ వాళ్ళు సినిమా తీస్తున్నారా, నేను ఎవరు తీస్తున్నా నేను అడగట్లేదు, నాకు సంబంధం లేని విషయం అది. నా డబ్బు రామ్ గోపాల్ వర్మ గారు ఇవ్వాలి, నేను రామ్ గోపాల్ వర్మ గారిని అడుగుతా, నేను ఆయనకి నోటీస్ పంపించా, నేను వైసీపీ